నాలుగేళ్లుగా ముఖ్యంగా 2009 తర్వాత ఒక భావోద్వేగపూరితమైన వాతావరణం మొత్తంగా తెలంగాణ ప్రాంతంలో అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్న మాట అందరికీ తెలిసిందే. అందులో కొన్ని కొన్ని సందర్భాల్లో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు కొన్ని సందర్భాల్లో అన్న మాట నాకు బాగా గుర్తుంది. ఉద్యమం ఏదైనా, నేపథ్యం ఏదైనా, సందర్భం ఏదైనా, ప్రాంతం ఏదైనా చితికిపోతున్నది మేము. ఎందుకంటే అక్కడైనా ఇక్కడైనా సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా ఆపడం అనేది పెద్ద ఈజీ పని అయిపోయింది కాబట్టి అందరూ కూడా దాన్ని ఒక సాఫ్ట్ టార్గెట్గా పెట్టుకున్నారు అని మాట్లాడారు గతంలో, బాగా గుర్తున్న మాట. దానివల్ల కొంత సినిమా ఇండస్ట్రీ ఇబ్బంది పడ్డ మాట కూడా వాస్తవం. అయితే ఇప్పుడు నేను ఆ భావోద్వేగపరితమైన అంశం జోలికి కానీ, దాని నేపథ్యం జోలికి కానీ, అప్పుడు జరిగిన కొన్ని ఉదంతాల జోలికి కానీ నేను పోకుండా భవిష్యత్తు వైపు అందరం కూడా దృష్టి సారించి పనిచేయాల్సిన అవసరం ఉందన్న మాట మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తాం.